నా పేరు నీలిమ. కొన్ని కారణాల వల్ల నా పేరు మాత్రం చెప్తున్నాను. మాదొక చిన్న అందమైన గ్రామం. ఆ గ్రామంలో నేను, అమ్మా నాన్న, మాతో పాటు మా బాబాయ్, వీళ్ళందరితో కలిసి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. అయితే ఒకరోజు ఒక సంఘటన వల్ల మా సంతోషాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఇది నేను 9వ తరగతి చదివేటప్పుడు జరిగిన యథార్థ సంఘటన. ఇప్పుడు నా వయసు 37. రోజులాగే ఆ రోజు నేను స్కూల్కి బయలుదేరుతుంటే మా బాబాయ్ నాకు ఎదురొచ్చాడు. "బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నా?" అని నేను అడిగాను. దానికి బాబాయ్, "అమ్మా నీలిమ, నాకు మన తోటలో చిన్న పనుందమ్మా. అది చూసుకొని నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు నేను వచ్చేస్తాను. అప్పుడు మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం, సరేనా?" అని చెప్పి వెళ్ళిపోయాడు. "అలాగే బాబాయ్" అని నేను సంతోషంగా సాయంత్రం ట్యూషన్కి వెళ్లకుండా బయట హాయిగా తిరగొచ్చని అనుకుంటూ స్కూల్కి వెళ్ళాను. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, "బాబాయ్, బాబాయ్" అంటూ ఇల్లంతా వెతికాను. అయినా బాబాయ్ కనిపించకపోయేసరికి అమ్మని అడిగాను. "ఇంకా రాలేదే, అయినా బాబాయ్తో నీకేం పని?" "ఏం లేదమ్మా" అని చెప్పాను. దానికి అమ్మ, "సరే అయితే నీకు ట్యూషన్కి టైం అవుతుంది కదా, రెడీ వెళ్ళు" అని తను వంట రూంలోకి వెళ్ళిపోయింది. నేను దిగాలుగా ముఖం పెట్టుకొని, "బాబాయ్ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, చా" అని అనుకుంటూ తయారైపోయి ట్యూషన్కి వెళ్ళిపోయాను. ట్యూషన్ అయ్యేసరికి 8:30 అయిపోయింది. ఆ టైంలో నన్ను తీసుకుని వెళ్ళడానికి రోజు మా బాబాయ్ వస్తాడు, కానీ ఆ రోజు రాలేదు. దానికి తోడు ఆ రోజు సాయంత్రం వర్షం పడేసరికి మా ఫ్రెండ్స్ కూడా ఎవరూ రాలేదు. నేను ఒక్కదానే భయంగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాను. చుట్టూ చూస్తే నిర్మానుష్యంగా ఉంది. ఒక్క మనిషి కూడా తిరగడం లేదు. కుక్కలు అరుస్తూ ఉన్నాయి. నాకెందుకో ఆ రోజు చాలా భయం వేస్తోంది. అప్పుడే మా బాబాయ్ నాకు ఎదురొచ్చాడు. బాబాయ్ని చూసిన నేను అమ్మాయి అనుకొని, "బాబాయ్, మీరు ఈరోజు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? అయినా మీరెందుకని సాయంత్రం రాలేదు?" అని అడిగితే, "ఏం లేదురా, పద వెళ్దాం" అన్నాడు బాబాయ్. "అలాగే బాబాయ్" అని నేను ఏది మాట్లాడినా బాబాయ్ ఏమీ మాట్లాడట్లేదు. దానికి తోడు ఆ కుక్కలు మా బాబాయ్ చుట్టూ వచ్చి మా బాబాయ్ని చూస్తూ అరుస్తున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈ కుక్కలు రోజు మా బాబాయ్ని చూస్తూనే ఉంటాయి కదా, మరి ఎందుకని అరుస్తున్నాయి అనుకున్నాను. అయినప్పటికీ బాబాయ్ వాటిని ఏమనడం లేదు. ఇంకా నేనే వాటిని గట్టిగా అదిలిచ్చేసరికి అవి మాకు కాస్త దూరంగా వెళ్ళి మా బాబాయ్ని చూస్తూ పెద్దగా ఏడుస్తున్నాయి. అది చూసి నాకు చాలా భయం వేసింది. బాబాయ్ మాత్రం నన్ను భయపడకని చెప్పి ఇంకేం మాట్లాడలేదు. ఇంకా 5 నిమిషాలు మా ఇల్లు వస్తుంది అనుకునేలోపు, "అమ్మా నీలిమ, జాగ్రత్తరా, జాగ్రత్తగా ఉండు" అని బాధగా చెప్పాడు. మా బాబాయ్ మాటలకు "ఏంటి బాబాయ్ ఇలా అంటున్నాడు" అని మనసులో అనుకుంటూ ఉంటే ఈలోపు బాబాయ్, "అమ్మా నీలిమ, నేను తోటలోకి వెళ్తున్నాను, అక్కడికి నాన్నని త్వరగా రమ్మని చెప్పు" అని చెప్పాడు. "సరే బాబాయ్" అని పక్కకు తిరిగి చూస్తే ఇంతవరకు ఉన్న బాబాయ్ అక్కడ లేడు. "బాబాయ్ ఏంటి ఇప్పుడే ఉండాలిగా, ఎక్కడికి వెళ్ళిపోయాడు?" అనుకుంటూ సరే అని ఇంట్లోకి వెళ్ళాను. ఇంటి వాకిట్లో అమ్మ కంగారు పడుతూ అటు ఇటు చూస్తుంది. "అమ్మా, ఏమైందే, ఎందుకని నువ్వు కంగారుగా కనబడుతున్నా?" "నాన్న పక్కూరికి పని మీద వెళ్ళాడు, ఇంకా రాలేదు. దానికి తోడు మీ బాబే పొద్దున వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు" అని అనడంతో, "అమ్మా, ఇప్పుడే బాబాయ్ నన్ను ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఇంటికి రాకుండా నేను తోటకు వెళ్తున్నాను. నువ్వు నాన్నని త్వరగా తోటకు రమ్మని చెప్పు" అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటూ చెబుతూ ఉండగానే మా నాన్న వచ్చి తొట్టిలోని నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు. నేనప్పుడే నాన్న దగ్గరికి వెళ్ళి, "నాన్న, బాబాయ్ మిమ్మల్ని త్వరగా తోటకు రమ్మన్నాడు" అని అన్నాను. తోటలో ఏదైనా జరిగిందా అని లాంతర్ తీసుకుని తోటకు బయలుదేరాడు. తోటకు వెళ్ళిన మా నాన్న బాబాయ్ కోసం ఆ తోటలో ఒక్కడే ఆ చిమ్మ చీకట్లో, "రాజయ్య, ఓ రాజయ్య" అంటూ వెతుకుతూ ఉంటే ఒక చెట్టు దగ్గర ఏదో తగిలి ముందుకు పడ్డాడంట. లాంతర్ వెలుగులో అది ఏమిటా అని చూస్తే మా బాబాయ్ రాజయ్య రక్తపు మడుగుల్లో ఎవరో కసిగా పొడిచి పేగులు బయట లాగినట్టు ఆ పేగులన్నీ బయటకొచ్చి ఉన్నాయంట. ఆ స్థితిలో నాన్న బాబాయ్ని చూసి, "రాజయ్య, ఎవరు నిన్ను ఇలా చేసింది?" అంటూ భయంతో పెద్దగా అరవగా అక్కడికి దగ్గరలో ఉండే ఇద్దరు వ్యక్తులు ఆ అరుపులు విని అక్కడికొచ్చి, "ఏమైంది పోలయ్యా, ఎందుకు అరుస్తున్నా?" అని అడగడంతో మా నాన్న బాబాయ్ని చూపిస్తే వాళ్ళు కూడా చాలా భయపడి
అసలు రాజయ్యకి ఏమైంది? ఎందుకు ఇలా చనిపోయి ఉన్నాడు? ఏమో నాకు తెలీదు, కానీ నా బిడ్డ నీలిమకి తోటికి రమ్మని చెప్పాడంట. అందుకనే నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రాజయ్య ఇలా చనిపోయి ఉన్నాడు. అదేలా పోలయ్యా, రాజయ్యని చూస్తే చనిపోయి చాలాసేపు అయినట్లుంది. కానీ నీలిమకి ఇంతకుముందే కనిపించడం ఏంటి? అంటే తన ఆత్మ నీలిమకి కనిపించిందని చెప్పిందా? ఆ మాటకి నాన్న కూడా ఆశ్చర్యపోతూ ఒక పక్క బాధపడుతూ ఉంటే, వాళ్ళు కూడా మా నాన్నను చూసి బాధపడ్డారు. వాళ్లలో ఒకడు, ఇప్పటికీ చాలా రాత్రి అయింది, ఈ శవం ఇక్కడే ఉంటే మంచిది కాదు, ఇంటికి తీసుకుని వెళ్దాం. ముగ్గురూ కలిసి అతి కష్టం మీద మా బాబాయ్ని ఇంటికి తీసుకుని వచ్చారు. నాన్న బాబాయ్ కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటే, అప్పుడే వాళ్ళు ఇంటి ముందుకు రావడంతో బాబాయ్ని చూసి అమ్మ పెద్దగార్చింది. అరుపుకి ఏమైందని నేను బయటకు వచ్చి చూశాను. అప్పటికే బాబాయ్ని మంచం మీద పడుకోబెట్టారు. ఆయనను అలా చూడగానే నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి. గొంతులో నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఆ పరిస్థితిలో నన్ను చూసి మా అమ్మ చాలా భయపడింది, ఎందుకంటే నాకు మూర్ఛ వ్యాధి వస్తుందేమోనని. మేమలా ఏడుస్తూ ఉంటే ఆ అరుపులకి చుట్టుపక్కల ఉండే అందరూ అక్కడికి వచ్చి బాబాయ్ని చూసి భయపడిపోయారు. తర్వాత రోజు ఉదయం మా ఇంటికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. వెంటనే హత్య జరిగిన చోటుకు వెళ్ళి చూస్తే అక్కడ ఒకరి చొక్క కొంచెం చెట్టుకు తగిలి ఉన్నట్టు కనిపించింది. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆ చొక్క ఎవరిదో తెలిసింది. అతనే నీరజ్. పోలీసులు నీరజ్ని ఎంక్వైరీ చేస్తే రాజని చంపింది తానేనని నిజం ఒప్పుకున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారని అడిగితే ఇందులో ఎవరి హస్తం లేదు, నేను మాత్రమే చంపాను అని అనడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. మేమందరం నేరస్తుడికి శిక్ష పడింది అనుకున్నాం. కానీ సరిగ్గా మా బాబాయ్ చనిపోయిన ఒక వారం రోజుల తర్వాత నీరజ్ చిన్నతమ్ముడు ప్రవీణ్, అలాగే వాడి నలుగురు ఫ్రెండ్స్తో కలిసి మందు తాగడానికి మా బాబాయ్ తోటకి వెళ్తూ ఉంటే ఆ నలుగురిలో ఒకడు, అరే ప్రవీణ్, ఈ తోటలోనే కదా రాజయ్య చనిపోయింది, ఇక్కడికెందుకు తీసుకొచ్చా? దానికి ప్రవీణ్, చచ్చినోడు మళ్ళీ తిరిగిరాడు కదరా, అలాంటప్పుడు భయం ఎందుకో అని పెద్దగా నవ్వాడంట. ఇక అక్కడికి వెళ్ళాక వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ తాగుతూ ఉన్నారు. అప్పుడే ఒక భయంకరమైన ఏడుపు వాళ్లకు వినిపించిందంట. ఆ ఏడుపు విన్న రాజేష్, రే ఎవడ్రా ఏడ్చేది, మీరంతా హాయిగా తాగి ఉండకుండా ఎందుకు ఏడుస్తున్నారో అని అనేసరికి వాళ్ళల్లో ఒకడు, ఏం మాట్లాడుతున్నావు మామా, మేమెవరం ఏడవడం లేదే, నీకెందుకు అలా అనిపిస్తుంది, నువ్వు బాగా తాగినట్టున్నావు అందుకేలా మాట్లాడుతున్నావు. కానీ అప్పుడే ప్రవీణ్కి టాయిలెట్ రావడంతో, మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని లేచి వెళ్తుంటే అప్పుడే, ప్రవీణ్ ప్రవీణ్, ఎక్కడికి వెళ్తున్నావురా, నా దగ్గరకు రా, రారా నా దగ్గరికి రా అని ఎవరితో గొంతు వినిపించిందంట. వస్తున్నాను అని కరెక్ట్గా మా బాబాయ్ చనిపోయిన చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎవరు పిలిచింది, ఎక్కడున్నారో అని అడగడంతో, పైకి చూడరా పైకి. ఆ చెట్టుపైకి చూస్తే పైన రక్తంతో తడిచిపోయిన మా బాబాయ్ భయంకరంగా కనిపించాడంట. తనని చూసిన ప్రవీణ్, రాజయ్య నువ్వు బతికి ఉన్నావా అని అనేసరికి, నన్నెక్కడ బతికనిచ్చారా, నువ్వు మీ అన్న కలిసి నన్ను చంపారు కదా, నన్నేం చేయకు నన్ను వదిలే అని పెద్దగా అరుస్తూ ఉండేసరికి ఆ అరుపులకి వాడి ఫ్రెండ్స్ నలుగురు అక్కడికి వచ్చారు. రే ప్రవీణ్ నీకేమైందిరా, ఎందుకని అలా అరుస్తున్నా అని అనడంతో ప్రవీణ్ జరిగిందంతా చెప్పాడు. సరేరా మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని అక్కడి నుంచి బయలుదేరారు. కానీ అందరికంటే ముందుగా ప్రవీణ్ భయంతో రోడ్డు మీదకి వచ్చాడంట. అప్పుడే స్పీడ్గా వస్తున్న ఓ పెద్ద లారీ ప్రవీణ్ని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆ నలుగురు ఫ్రెండ్స్ భయంతో పరిగెత్తుకుంటూ ప్రవీణ్ దగ్గరికి రాగానే, నన్ను క్షమించు అని చనిపోయాడంట. తర్వాత రోజు పోలీసులు వచ్చి విచారణ చేయగా అతను బాగా తాగి లారీకి అడ్డం వెళ్లడం వల్లే అతను చచ్చాడని పోలీసులు నమ్మి ప్రవీణ్దే తప్పుందని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఈ విషయాన్ని మాకు వాళ్ళల్లో ఒకడు చెప్పాడు. ప్రవీణ్ చనిపోయిన 5 రోజులకి వాళ్ళమ్మ గుండెపోటుతో చనిపోయింది. చనిపోయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, తను చనిపోయే 2 రోజుల ముందు తన కలలోకి మా బాబాయ్ వచ్చి, నీ కొడుకుని చంపింది నేనే, తర్వాత నీవంతు అని అన్నాడంట. ఆ తర్వాతి రోజు నిద్రపోతూ ఉంటే మా బాబాయ్ చనిపోయేటప్పుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో కనిపించి, ఈ కత్తినే కదా నీ కొడుకులకి ఇచ్చి నన్ను చంపమని చెప్పావు అని తన ముందే కత్తితో ఆమెను పొడుస్తున్నట్టు, రక్తం బాగా కారుతున్నట్టు కనిపించిందంట. ఆ కలకి ఆమె భయపడి నిద్రలేచి నీళ్లు తాగి జరిగిందంతా తన భర్తకు చెప్పిందంట. ఆ తర్వాత రోజు ఆమె గొంతును ఎవరో నులుపుతున్నట్టు అరుస్తూ ఉంటే అక్కడికి తన భర్త వచ్చి చూశాడంట. కానీ అక్కడ చూస్తే ఆమె తన చేతుల్ని తానే గొంతు మీద పెట్టుకుని, నన్నేం చేయకు, నన్నేం చేయకు అని అరుస్తుందంట. ఆమెను చూసిన తన భర్త కొడుకు చనిపోయినందుకు పిచ్చిపట్టినట్టుంది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. కాసేపటికే ఆమె చనిపోయింది. తనని చూసిన తన భర్త కొడుకు చనిపోయిన దిగులతో గుండెపోటు వచ్చి చనిపోయినట్టుంది అనుకుని అందరికీ చెప్పాడంట. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు 15 రోజుల్లో ఇద్దరు చనిపోయేసరికి వీళ్ళిద్దరికీ కూడా బాగముందేమో, అందుకే చనిపోయి ఉంటారని అందరూ అనుకున్నారు. దాంతో మా నాన్న కూడా అనుమానం వచ్చింది. మా బాబాయ్ పెద్దకర్మ అయ్యాక సోదమ్మను మా ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చిన సోదమ్మ మా బాబాయ్ పేరు అడిగింది. మా నాన్న మా బాబాయ్ పేరు చెప్పారు. రాజయ్య, రాజయ్య అని సోదమ్మ 3 సార్లు పిలిచి ఆ తర్వాత మా బాబాయ్లాగా మాట్లాడడం మొదలుపెట్టింది. సోదమ్మను మా నాన్న రాజయ్య అని పిలవడంతో, ఆనా నేనే అని పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. మా నాన్న మాత్రం తన కళ్ళను తుడుచుకొని, రాజయ్య ఏడవకురా, నిన్ను నీరజ్ ఎందుకని చంపాడు, ఎలా చంపాడు అని అడిగాడు. దానికి మా బాబాయ్, నేనొకరోజు మన పొలంలో పనిచేస్తుంటే అక్కడికి నీరజ్ తన బర్రెల్ని తీసుకుని వచ్చాడు. ఆ బర్రెలు మన పొలంలో ఉండే కూరగాయల చెట్లను నాశనం చేశాయి. దాన్ని చూసి నేను కోపంతో అతని దగ్గరికి వెళ్ళి, నీ బర్రెల్ని ఇక్కడికి తీసుకుని రాకు, అవి మా కూరగాయల చెట్లను నాశనం చేశాయి అని నీరజ్ని కోపడ్డాను. దాంతో నీరజ్ కోపంతో నన్ను చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను చనిపోయిన రోజు నేను ఒక్కనే తోటలో తిరుగుతూ ఉంటే నన్ను గమనించి ఒక పెద్ద కర్రను తీసుకొని నా తల మీద బలంగా వెనక నుండి కొట్టాడు. ఆ దెబ్బతో నేను కింద పడి నన్ను కొట్టింది ఎవరని చూశాను. చూస్తే నీరజ్, రే నీరజ్ నన్నెందుకు కొడుతున్నావురా అని అనడంతో, నువ్వు నన్ను చూసి కోపడ్డా, అది నచ్చకే ఇలా కొట్టాను. అదేంట్రా నీరజ్, మన మధ్య జరిగింది చిన్న విషయమే, దానికి నన్ను చంపాలనుకుంటావా, నేను దాని గురించి ఎవరికి కూడా చెప్పనురా అని చాలా బతిమిలాడాను. సరే ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం నేను అస్సలు వదలను అని కోపంగా నన్ను చూస్తూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఇంటికి వెళ్ళిన నీరజ్ వాళ్ళమ్మకి జరిగిందంతా చెప్పడంతో, నీకు అసలు బుద్ధుందా, ఈరోజు నువ్వు రాజని ప్రాణాలతో వదిలితే వాడు మన గురించి అందరికి చెప్తాడు, అందుకని నువ్వు ప్రవీణ్ణి తీసుకుని వెళ్ళి వాడిని చంపు అని అనడంతో నీరజ్ సరేని తలూపి తన చిన్న తమ్ముడిని తీసుకున్న దగ్గరకు వచ్చాడు. ప్రవీణ్ నన్ను పట్టుకుంటే నీరజ్ నా కడుపులో పొడిచి పొడిచి నా పేగులు బయట తీసి పడేశాడు. అప్పటికి వాడి పగ తీరని లేదు, నన్ను ఇంకా పొడుస్తూనే ఉన్నాడు. అందుకే ముందుగా వాడి తమ్ముని చంపేశాను, ఆ తర్వాత వాళ్ళమ్మని చంపేశాను. ఇప్పుడు మిగిలింది నీరజ్ ఒక్కడే, వాణ్ణి చంపాకే ఈ భూమి నుండి వెళ్ళిపోతానన్నయ్య, మీరు జాగ్రత్తగా ఉండండి అని పెద్దగా ఏడుస్తున్నాడు. మా నాన్న సోదామె మీద పసుపు నీళ్లు చల్లడంతో ఆమె మామూలుగా అయిపోయింది. ఇప్పటికీ నీరజ్ జైల్లోనే ఉన్నాడు. వాడి చావు కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ గ్రోత్కి ఎంతో సపోర్ట్ చేస్తున్న వీళ్ళకి నా బిగ్ థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి KCW మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ హారర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా, ఇంకా మరెన్నో న్యూ ఏజ్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి.
మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.